ఒక కుటుంబానికి పెద్దగా ఉన్నావు అనుకో, నువ్వు కుటుంబంలో అన్ని సంగతుల గురించి నీకు చింత ఉంటుందా ఉండదా? తమ్ముడు అన్న పెద్ద అయినా చెప్పు, కుటుంబానికి పెద్ద దిక్కుగా నువ్వు ఉన్నప్పుడు కుటుంబ బాధ్యత అంతా నీ మీద ఉంటుంది కదా. అందరు తిన్నట్టు నువ్వు తినగలుగుతావా? అందరు నిద్రపోగలుగుతావా? లేదు, నిద్రపట్టదు ఒక్కోసారి బాధ్యతను బట్టి. మరి చిన్న కుటుంబం విషయంలోనే నీవు నిద్రపట్టని రాత్రులు గడిపితే ఇంత పెద్ద కుటుంబం ఇన్ని కుటుంబాలు కలిగి నా పరిస్థితి ఏంది? నాకు కూడా అంతకంటే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. అయితే మీకు నాకు ఇద్దరుకున్న ధైర్యం ఏంటంటే చింతలేనైనా తీర్చేవాడు ఏసై ఉన్నాడని ఒక భరోసా. అందుకే ఒత్తిళ్ళు ఎన్నైనా ఆయన చూసుకుంటాడులే అని ఆయన మీద అట్లా ప్రతీది కూడా ఆధారపడి ప్రశాంతంగా మనుగడ సాగిస్తూ ఉన్నాం. పాట పాడుకుంటా నాకేమీ కొదువ నాదుడుండా అని పాడుకుంటూ తిరుగుతున్నా నేను. మీరు కూడా అంతే తిరగాలి. మరి లేకపోతే ఇంకేం చెప్తారు? ఏంది కూర్చొని ఆలోచిస్తారా? మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. అప్పచెప్పటమే ఏసైకి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన పైన వెయ్యండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5:6 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ప్రభునందు ఆనందించుడి నా సహోదరులారా, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి. దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రార్థనల చేతను విజ్ఞాపనల చేతను మీ సమస్త విషయములు దేవునికి మీ విన్నపాలు తెలియజేయండి. దేని గురించి చింతపడొద్దు, మొత్తం ఆయనకి అప్పచెప్పండి అని వేశాడు. రోమాపత్రిక 8 తన సొంత కుమారుని మన కొరకు ఈయ వెనుతీయని తండ్రి, ఆ కుమారునితో పాటు సమస్తము మనకి ఎందుకు ఇవ్వడు? అవును కదా, ఏసైనా నా కోసం బలిదానంగా ఇచ్చాడు నా తండ్రి, ఏసైతో పాటు ఇంకా సమస్తము నాకు ఇస్తాడు కదా. కాబట్టి చింత వద్దు, చింత ఆయన మీద వేయండి. ఆయన తన కుమారునే మీ కోసం ఇవ్వటానికి ఇష్టపడ్డాడు, కుమారునే ఇవ్వటానికి ఇష్టపడ్డాడు, సమస్తాన్ని ఇస్తాడు అనే వచనం. అల్ప విశ్వాసులారా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని నిరంతరం పోషిస్తానే ఉన్నాడు. అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో చూడండి, తన సమస్త వైభవములతో నిండిన సొలొమోను సైతం అడవి పువ్వులలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు అంటుంది వాక్యం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిదే, నువ్వు అడవి పువ్వు కంటే, అడవి గడ్డి కంటే, ఆకాశ పక్షి కంటే శ్రేష్ఠుడవు, శ్రేష్ఠురాలివి కదా. మరి నిశ్చయముగా ఆయన నీ విషయములో సహాయము చెయ్యును గదా అంటాడు. ఈ వచనం ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి. మన భరోసా కారణం ఇయే, ఫ్రీగా తిరగడానికి కారణం ఇయే. కుప్పలు తెప్పలుగా సమస్యలున్నా వాటిని పట్టించుకోకుండా నాకేమీ కొదువా నాదుడుండ ఇక నాకేమీ కొదువా అనుకుంటా నవ్వుతా హ్యాపీగా బండి సాగించడానికి కారణం ఈ వచనాలేనండి. మీకు కూడా ఈ వచనాల మీద విశ్వాసం ఉంటే మీరు కూడా నాలాగే ఉండొచ్చు హ్యాపీగా. దేవునికి మహిమ. నేను ముఖం వికారం చేసుకున్నాను అనుకో, మీకు ప్రశాంతం ఉంటుందా? నేను అట్లా ఒక అరగంట కనపడ్డాను అనుకో, కోటం ఎప్పుడైపోయిద్దిరా నన్ను వెళ్దాం అని అనిపిస్తుంటుంది. నేను హ్యాపీగా ఉన్నాను అనుకో, మీరు కూడా హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా ఉండాలని నేను ఏడుపు కొట్టు ముఖాన్ని నవ్వు ముఖంలాగా మార్చుకోవట్లా. లోపల ఎలా ఉన్నానో బయటికి అలానే ఉన్నా. లోపల నేను ఫ్రీగానే ఉన్నా, బయటికి కూడా అలానే ఉన్నా. బాధ్యతలు, బరువులు, భారాలు, అక్కరలు, అవసరాలు, ఆర్థిక విషయాలు అన్నీ మీకు ఎక్కువ నాకు ఎక్కువ? ఎవరికి ఎక్కువ చెప్పండి? చిన్నగా చదువుతున్నారు మీరు. నాకా మీకా? రైట్, నీది ఒక ఫ్యామిలీయే, నా ఈ వేల కుటుంబాలు.
కాబట్టి నాకే ఎక్కువ. మరి ఒక ఫ్యామిలీకే ముఖం నువ్వు తుమ్మల్లో పొద్దుపొడిచినట్టు పెడితే మరి ఇన్ని అక్కర్లకి, ఇన్ని సమస్యలకి, ఇన్ని బాధలకి, ఇన్ని బాధ్యతలకి, ఇంతమందికి నేను అచ్చం ఎడుతూనే తిరుగుతూ ఉండాలా? కానీ అలా కాకుండా హ్యాపీగా తిరగడానికి కారణం ఏంటంటే, ఇందాక నేను చెప్పిన వచనాలన్నీ నాకు తెలుసు కాబట్టి, అవన్నీ నిజం కాబట్టి. ఆ వచనాలు నీకు తెలిసి ఉంటే నువ్వు కూడా హ్యాపీగా సాగిపోవచ్చు. సైతాన్ గాడిని కూర్చున్న భయం కూడా లేదు, చేతబళ్ళ భయం లేదు, మాంత్రికుల భయం లేదు, దురాత్మల భయం లేదు. లేదు, ఎందుకంటే నేను సేవించేవాడు బలవంతుడని నేను ఎరుగుదును కాబట్టి. ఆయన శక్తులన్నిటిపైన అధికారం కలిగిన వాడనే వచనాలు నాకు తెలుసు కాబట్టి. కొలసై పత్రికలోనో మరియు పేతురు పత్రికలోనో ఆయన శక్తులన్నిటి మీద అధికారము కలిగిన వాడన్న వచనం ఉంది కాబట్టి. పేతురు పత్రికలు ఎక్కడుందనే చూడండి, సమస్త శక్తుల మీద ఆయన అధికారం పొందాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3:22 చదువు. ఆయన పరలోకమునకు వెళ్ళి దేవదూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై. అద్దుకో, ఈ శక్తులు అనేవి ఉన్నాయన్న సంగతి అక్కడ బయటపడుతుంది మనకి. శక్తుల్లో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అనేవి కూడా ఉన్నాయి. వ్యతిరేక శక్తులు ఉన్నాయి, అనుకూల శక్తులు ఉన్నాయి. శక్తులు అంటే వాటికి ఒక సొంత వ్యక్తిత్వం అంటూ ఉండదు. వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు వాటిని ఉపయోగించి కీడు చేయొచ్చు, మేలు చేయొచ్చు. అది వాటిని సృష్టిలో పెట్టాడు దేవుడు. ఇప్పుడు ఆ శక్తుల్ని వాడుకునే లూసిఫర్ గాడి నాటకాలన్నీ ఆడుతుంది. అర్థమైందా? ఆ శక్తుల్ని వినియోగించుకునే దురాత్మలన్నీ స్వైరవిహారం చేస్తుంది. అవి ఆ శక్తుల్ని ప్రభావితం చేయగలుగుతాయి కాబట్టి మాంత్రికులు దురాత్మల్ని ఆవాహనం చేసుకుంటుంది. మాంత్రిక విద్యలు ఉన్నాయని నమ్ముతారా? ఉన్నాయి. ఉన్నాయి అనగానే ఎక్కడ గట్టి మాంత్రికుడు ఉన్నాడని వెతుక్కోవడానికి ఆలోచించవాకండి. దయ్యము దయ్యాన్ని ఎప్పుడూ వెళ్ళగొట్టలేదు. మాంత్రిక విద్యలు ఎన్నున్నా మాంత్రికత్వానికి సపోర్ట్ చేసేదల్లా కూడా సాతానే. దేవుడు మాంత్రికత్వానికి సపోర్ట్ చెయ్యడు. ఎవరైనా మాంత్రికుడి దగ్గర దేవుడు ఉన్నాడని నమ్మితే వాడు ఖచ్చితంగా తప్పులో కాలేసినట్టే. మాంత్రికులకు సపోర్టుగా ఉండేది దయ్యములు, దురాత్మలు. వాళ్ళు ఉపాసన చేసేది వాటికి, వాళ్ళు ఆవాహన చేసేది వాటిని, దేవుణ్ణి కాదు. వాళ్ళు వాటితో ఒప్పందం చేసుకుంటారు. అవి చెప్పినట్టల్లా నడవటానికి వాళ్ళు ఇష్టపడతారు. నేను 2010 ఒక మంత్రప్రయోగం జరిగిందని చెప్పాను, గుర్తుందా? మాంత్రికుడు ఒకడు నా మీద ప్రయోగతంతుడు లైవ్లో చేశాడని చెప్పాను. అది పక్క నిజమని రుజువైంది. ఎందుకంటే ఆ రోజు నా దగ్గరికి వచ్చిన వ్యక్తి యొక్క ఫోటో ఈ మధ్యకాలంలో నాకు దొరికింది. నా దగ్గరికి వచ్చింది ఆ ఫోటో, ఆ పర్సన్ది. మాంత్రికుడే, వేరే ఫ్యామిలీకి వాడు ఎఫెక్ట్ చేశాడు ప్రయోగతంతు చేసి. ఆ కుటుంబ సభ్యులు వాడి గురించి ఆరా తీసి వాడి అడ్రస్ కనుక్కున్నారు. తర్వాత ఇప్పుడు లేడు, అతను చనిపోయాడు. అయితే అతని ఫోటో పక్క ఆ మాంత్రికుడి ఫోటో వాళ్ళు సేకరించారు. ఒక కారణాన్ని బట్టి ఆ ఫ్యామిలీ మీద ప్రయోగతంతో జరిగించిన వాడు నా దగ్గరికి వచ్చిన వాడు ఒకడే. వాడు నా దగ్గరికి ఒక వ్యక్తి చేత పంపబడ్డాడు. నిజంగా ఇది నిజం. ఒక వ్యక్తి చేత పంపబడ్డాడు నా దగ్గరికి లైవ్లో నన్ను ఎఫెక్ట్ చేయడానికి. లైవ్లో నా మీద ప్రయోగం చేశాడు. ఇట్లా కూటమి జరుగుతున్నప్పుడు ప్రయోగం చేశాడు వాడు.
వాడి ధైర్యం చూడండి. అయితే వాడికి దయ్యాన్ని నమ్ముకున్నవాడికి అంత దమ్ముంటే, భూమి ఆకాశములకు సృష్టికర్త, సర్వ విశ్వానికి రాజై, సమస్త చరాచర జగత్తును తన కన్ను సందలతో నడిపిస్తున్న సార్వభౌముడైన వాడి సేవకుండి నేను, నాకెంత దమ్ము ఉండాలి? హల్లెలూయా. దేవుడు సృష్టించిన సృష్టి సాతాను, వాడ కుండ, కుండను ఆవాహనం చేసుకుని కుండకు మొక్కేవాడికి అంత దమ్ముంటే, అసలు కుండను తయారు చేసిన కుమ్మరి నా ప్రభు. వాళ్ళు లైవ్లో ప్రయోగం చేస్తుంటే ఇక్కడ ఆరాధన పెరిగిపోతూ ఉంది. నా జ్ఞాపకం సరైతే 2010లో జరిగింది ఇది, 2010 కానీ 11 కానీ, ఇదే డిసెంబర్ మాసం, ఇంకొంచెం రోజుల్లో డిసెంబర్ వచ్చిందిగా, ఆ డిసెంబర్ మాసంలో సెమీ క్రిస్మస్ టైంలో జరిగింది. ఆ డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి నా బట్టలు అడుగుతున్నాడు. ఆడు దేవుడు భేదవాడు లేనివాడేమో ఇద్దాంలే అని, పెద్ద ఆయన నా బట్టలు ఎందుకు, మా నాన్న బట్టలు ఇస్తాను, 60 సంవత్సరాలు ఉన్నట్టున్నాయి కదా నీకు, నేను మా నాన్న బట్టలు ఇస్తానంటే, కాదయ్యా నీ బట్టలు ఇవ్వు, నీ లుంగి ఉన్నా పర్వాలేదు ఇవ్వు అంటున్నాడు. కొంతమంది నమ్మరు, మంత్రప్రయోగాలు ఇలా చేస్తారంటే ఆయా ఒట్టి ట్రాష్ కహాని అంటారు. మాంత్రిక విద్యలో లేకపోతే, మంత్రప్రయోగాలు సఫలం కాకపోతే, మాంత్రికత్వం చేసే వాళ్ళని నరకంలో వేస్తానని దేవుడు ఎందుకు మాట్లాడాడు చూడండి. ప్రకటన గ్రంథం 21:8, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అదిగో మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండముల పాలు పొందుదురు, ఇది రెండవ మరణము. అదిగో అగ్ని గంధకాలతో మండే గుండంలో పాలు పొందుతారు, ఇది రెండవ మరణం అంటే వాడు నరకానికి వెళ్తాడని చెప్తున్నాడు. మాంత్రికత్వంలో పట్టు లేకపోతే, దానివల్ల ఆత్మలకు నష్టం లేకపోతే, వాడిని నరకానికి ఎందుకు పంపించాలి? ఈ ఒక్కచోటైనా, ఇంకెక్కడన్నా ఉందా? ద్వితీయోపదేశకాండం 18:10, తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువాడైనను, శకునము చెప్పు సోది గానినైనను, మేఘ శకునములను గాని, మేఘ శకునమును గాని, సర్ప శకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగి వానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను. అది అక్కడ మాంత్రికుడు వచ్చాడు, మళ్ళీ చూడండి, మాంత్రికునినైనను, ఇంద్రజాలికునైనను, కర్ణపిశాచిన అడుగు వానినైనను, దయ్యముల యొక్క విచారణ చేయువారినైనను, అదిగో మీ మధ్య ఉండనీయకూడదు. అసలు మీ మధ్యలో కూడా వాళ్ళు ఉండడానికి లేదన్నాడు. ఇశ్రాయేలీలకు కట్టడ ఇది. మాంత్రిక విద్యల్లో పట్టుత్వం లేకపోతే, ఐగుప్తు దేశంలో మోషే చేసిన సాహసాల్లో చాలా వరకు ఐగుప్తు మాంత్రికులు ఎలా చేయగలిగారు? కొంతమంది నమ్మరు, ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, కానీ ఉన్నాయి. ప్రయోగతంతులు ఉన్నాయి. అయితే వాడు ఎంత శక్తివంతుడైనా, వాడు ఎంత బలవంతుడైనా, వాడి శక్తులు ఎంతటివైనా, వాటన్నిటిని నాశనం చేయగల శక్తి యేసయ్యకుంది. ఐగుప్తు మాంత్రికులు కొన్ని చేశారు, కొన్నే చేయగలిగారు, కానీ మోషే చేసిన అన్ని చేయలేకపోయారు. మోషే ఐగుప్తులో ధూళిని కొడితే పేలైనాయి, ధూళిని కొడితే పేలైనాయి, తల్లో ఉంటాయే పేలు అయినాయి. అదే టైప్లో వీళ్ళు కూడా ట్రై చేస్తే వీళ్ళొల్లగాల, అప్పుడు వాళ్లే ఫరోతో అన్నారు. ఇప్పటిదాకా ఇతడు ఐగుప్తు విద్యలు, మాంత్రిక విద్యలు ఒకప్పుడు ఉపాసించి అవే ఇప్పుడు ప్రయోగిస్తున్నాడని మేము అనుకున్నాం, కానీ ఇది మేము ఆరాధించే శక్తుల వేలు కాదు, ఇది దేవుని వేలు అన్నారు వాళ్ళు.
ఇది దేవుని అధికారం. ఇక అతన్ని మనం ఎదిరించజాలమని చేతులు ఎత్తేశారు ఐగుప్తు మాంత్రికులు, శకునగాండ్రు. కాబట్టి చరాచర జగత్తులో దేవుడు సృష్టించిన సృష్టిలో శక్తులు కూడా ఉన్నాయి. ఆ శక్తుల్ని ఉపయోగించే సాతాను గాడు అటాక్ చేసేది, దురాత్మలు అటాక్ చేసేది ఆ పవర్స్ని వాడుకొని. అయితే యేసు అన్నిటి మీద అధికారం పొందాడు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. యేసు సర్వాధికారి, ఇక ఆయనకు పైన ఏ శక్తి లేదు. ఉన్నవాటన్నిటికీ పైన ఉన్నవాడు ఆయన. కాబట్టి ఆర్థిక సమస్యలు, ఇంతమంది బాధ్యతలు ఏంటి, ఆ భయం ఏంటి, ఈ భయం, ఏ భయం లేదు. వాడితో పాటు సైతాను గాడి భయం కూడా లేదని చెబుతున్నాను నేను. ఆ పాయింట్ దగ్గర ఇటు వచ్చా. స్తోత్రం. ఎవరు భయం లేదు? ఆ సైతాను గాడి భయం కూడా లేదు, వాడి దెయ్యాల భయం కూడా లేదు. ఏదన్నా భయపడితే వాళ్ళు భయపడటమే మన దెబ్బకే. ఏ ఏరియా కన్నా పోతే భయం, ఈడు వచ్చాడు ఏందని వాళ్ళు ఆలోచించాలి. దెయ్యాలు గారు ఎవరు? ఆ ఏరియాలో ఉన్న దెయ్యాలు గారు ఆలోచించుకోవాలి. మనం ఆలోచించాల్సిన పనిలే. ఆలోచించేవాడు పైన మనకు ఒకడు ఉన్నాడు. పాపం బిడ్డ లైవ్లోనే ప్రయోగతంతు చేసి నన్ను పడేద్దాం అనుకున్నాడు. మొత్తుకొని మొత్తుకొని పోయాడు వాడే. కొద్ది రోజుల తర్వాత ఘోరంగా అతనే హతుడైపోయాడు. లేడు సజీవంగా. గుర్తుపెట్టుకోండి, కొంతమంది పాపం నిజంగా ప్రయోగతంతు చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆ వంకతో బతికే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎచ్చులకి ఆ మాటలు చెప్పుకొని తన్నులు తిన్న వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏయ్ నీ అంతు దేళ్ళుస్తా అంటే అరే అమ్మో ఏదో ప్రయోగం చేస్తారా అని ఊరు మొత్తం భయపడిద్దని ఎచ్చులకి ఇట్ట మాట్లాడి వీళ్ళు ఎవరినైతే బెదిరించారో వాళ్ళ అబ్బాయికో వాళ్ళ అమ్మాయికి ఏదో జరగరాని జరిగి సడన్గా వాళ్ళు పోతే ఫలానా మనిషి ఆ రోజు వార్నింగ్ ఇచ్చాడు, వార్నింగ్ ఇచ్చింది వాడి పనే అని వీళ్ళు కాపు కాసి వాడిని చంపిన చరిత్రలు చాలా ఉన్నాయి లోకంలో స్టోరీస్. కానీ ఇవన్నీ కాదు, కానీ ఒరిజినల్గా పనోళ్ళు ఉన్నారు. అయితే ఒకటే ఫైనల్గా, ఎంత పనోళ్ళు ఉన్నా, నువ్వు ఏ మాంత్రికుడి దగ్గరికైనా ఎవడి దగ్గరికి వెళ్ళినా వాడు నీ సమస్యను పూర్తిగా తీసివేయడు. వాడు దురాత్మ ఉపాసకుడు. దురాత్మ నుండి నేను ఎట్ట విడిపించింది వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్? అయితే సొమ్ము పోయి దుమ్ము పట్టడం తప్ప నీకు విడుదల ఉండదు. విడుదల కావాలంటే యేసురాజు ఒక్కడే దిక్కు. ఒక ఫ్యామిలీ ఎఫెక్ట్ అయిందండి. నా కళ్ళారా చూశాను మంత్రప్రయోగం ద్వారా. వాడే నా ఫ్యామిలీ కూడా అటాక్ చేశాడు. ఒక ఫ్యామిలీలో దాదాపు 5 చిత్రంగా హతులైపోయారు. పాపం తడగొకళ్ళు ఇంట్లో చనిపోతుంటే వీళ్ళు మాంత్రికుల దగ్గరికి వెళ్ళి, గుళ్ళ దగ్గరికి వెళ్ళి, గోపురాల దగ్గరికి వెళ్ళి, ఆడకెళ్ళి, ఏడకెళ్ళి, అయ్యా ఎందుకు ఇట్ట చచ్చిపోతున్నారు, మందు దాగి ఒకళ్ళు, ఇంకొక టైపులో ఒకళ్ళు, ఇంకొక టైపులో, ఇద్దరు చచ్చిపోయారు మందు దాగి ఆత్మహత్యలు. ఎందుకు ఇట్లా జరుగుతుంది మన ఇంట్లో, ఎందుకు ఇట్లా జరుగుతుందని పాపం అల్లాడిపోయి వాళ్ళు ఆగుళ్ళు, ఈ గోపురాలు, ఆడికి ఏడికి ఏడికి ఏడికాడికి తిరిగి, ఎక్కడికి తిరిగినా ఎన్ని డబ్బులు ఎన్ని వేలు ఖర్చు పెట్టుకున్నా తడవకో శాల్తీ లెగుస్తానే ఉంది. చివరికి ఎప్పుడు బతికారో తెలుసా? ఉన్న శేషం, వాళ్ళున్న ఆ ప్రదేశాన్ని, వాళ్ళున్న స్థలము ఒక పాక, పెద్ద పూరి పాక పాపం. అక్కడ నుంచి అసలు వాళ్ళు షిఫ్ట్ అయిపోయి ఆ ప్లేస్ని దేవుని మందిరానికి ఇచ్చారు వాళ్ళు. పోయిన వాళ్ళు పోగా ఉన్నవాళ్ళు ఏసయ్య దగ్గరికి చేరారు, ఏసయ్యని నమ్ముకున్నారు. ఏసయ్యని నమ్ముకొని వాళ్ళున్న స్థలం మందిరానికి ఇచ్చేశారు. ఏసయ్యలో వాళ్ళు రావటం, ఏసయ్యలోకి రావటం, ఒట్టిగా రావటమే కాకుండా వాళ్ళకు కలిగిన ఆ ఇంటిని, ఆ ప్లేస్ను మొత్తాన్ని ఏసఐ చేతికి అప్పచెప్పడం చర్చికి, అంతటితో ఆగిపోయినాయి. ఇక అప్పటిదాకా చావులు వరుస కొనసాగినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుని దయవల్ల ఇక ఒక్క శాల్తీ కూడా గల్లంత కాకుండా కాపాడబడ్డా. అంటే అంతమంది దగ్గరికి తిరిగినా వాళ్ళకి విడుదల దొరకలా.
వాళ్ళ మీద జరిగిన ప్రయోగ తంతుకి ఒక్క చోట దొరికింది, అది యేసయ్య దగ్గర. ఎందుకంటే ఆయనే సర్వాధికారి కాబట్టి. మా విషయంలో కూడా అంతే జరిగింది. మేము సహా యేసు ప్రభు రెక్కల కిందికి వచ్చే బతికి బయటపడ్డాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, లైవ్లో వినేవాళ్ళు ఎంతమంది ఉన్నా గుర్తుపెట్టుకోండి, అన్ని సమస్యలకు పరిష్కారం యేసే. యేసయ్య రెక్కల నీడలోనికి చేరిన వ్యక్తి దగ్గరికి సైతాన్ గారు కూడా ఫ్రీగా రావటానికి లేదు, పర్మిషన్ తీసుకొనే రావాలి. మాంత్రికులు ప్రయోగించేది దురాత్మల్ని, దయ్యాల్ని. ఈ దయ్యాల మొత్తానికి రాజు సైతాన్ గారు. వాళ్ళ రాజు రావాలన్నా మన దగ్గరికి అక్కడ పర్మిషన్ రావాలి, లేకపోతే పళ్ళు రాలతాయి వాడికి, డౌటే లేదు. కావాలంటే మీరు గమనించవచ్చు, ఏవి దగ్గరికి పోయాడు, పర్మిషన్ తీసుకొని పోయాడా పర్మిషన్ లేకుండా పోయాడా, పెద్దగా చెప్పాలి. యా ఏసై చెప్పాడు, సీమోనో సీమోనో, సాతాను మిమ్మను పట్టి గోధుమలను జల్లించినట్టు జల్లించుటకు కోరుకున్నాడు అన్నాడు ఏసయ్య. అంటే ఎవరిని కోరుకున్నాడు? వీళ్ళని శోధించడానికి తండ్రిని కోరుకున్నాడు. అంటే అక్కడి నుంచి పర్మిషన్ లేకుండా దేవుని పిల్లల్ని వాడు అటాక్ చేయడానికి వీల్లేదు. మళ్ళా అన్యుల మీదకి పోవచ్చాడు, క్రీస్తుకు వెలపట ఉన్నారు చూడు అన్యజనులు, వాళ్ళ మీదకి వెళ్ళొచ్చు, వాళ్ళని ఆడుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాడి వశంలో ఉన్నారు. కానీ మనం వాడి అధికారంలో నుండి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి జీవము గల దేవుని అధికారం కిందికి వచ్చాం బాప్తీసం పొందినప్పుడు. ఎప్పుడొచ్చామో తెలుసా? నమ్మి విశ్వాసం ఉంచి విశ్వాసానికి గురుతైన బాప్తీసం ఎప్పుడైతే పొందామో మన పేరు అక్కడ రిజిస్టర్ అయింది, అక్కడ నమోదు చేయబడింది. ఇక మన నేమ్ పరలోకంలో, మన పౌరత్వం పరలోకంలో ఉంది. ఎప్పుడైతే రక్షణ అనుభవంలోకి వచ్చామో ఇక మన మొత్తాన్ని కూడా అక్కడి వారి కింద లెక్కేశాడు, ఆయన వారి కింద లెక్కేశాడు. ఇప్పుడు మనకి ఇక ఎప్పుడైతే ఈ పని చేశామో అప్పుడే మనకి సెక్యూరిటీ కూడా ఇచ్చేశాడు. మరి ఎందుకు అనుకున్నా మీకు తెలియదు. మీరు ఎచ్చులు అనుకోండి, నిజం అనుకోండి, మీరు నమ్మండి, నమ్మకపోండి, క్రీస్తు యేసు రక్తము చేత విమోచింపబడ్డ పరిశుద్ధులందరికీ ఆయన దూతల కాపుదల ప్రతిరోజు ఉంది. ఎవరైనా ఏదైనా హతులయ్యారు అంటే రక్షణ పొందిన వాళ్ళు దేవుని పర్మిషన్తోనే. దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప మనల్ని చంపటం కూడా ఎవడి వల్ల కాదు, కన్ఫర్మ్. నిరంతరం మనకి దూతల కాపుదల ఉందని బైబిలే చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు రాజుగారి పిల్లలు ఉన్నారు, రాజుగారికి 4 కొడుకులు ఉన్నారు, లేకపోతే రాజుగారికి 4 కొడుకులు 3 కూతుళ్ళు అనుకోండి, మొత్తం 7 ఉన్నారు. రాజుగారికి కాపలా ఉంటారా ఉండరా? సైన్యం సెక్యూరిటీ ఉంటుందా ఉండదా రాజుకి? పెద్ద చెప్పండి, ఏమండి ఉండదా? కొంచెం చిన్నగా చెప్తే మీదంతా రివర్స్, చిన్నగా చెప్పమంటే పెద్దగా చెబుతారు మీరు. రాజుగారికి సెక్యూరిటీ ఉన్నప్పుడు రాజుగారి సంతానానికి, రాజ్యంలో పౌరులకి అంత సెక్యూరిటీ ఉండదు, కానీ రాజు ఫ్యామిలీకి మాత్రం పక్కా ప్రొటెక్షన్ ఉంటుంది. రాజుగారి పిల్లలు ఎటుపోయినా సరే ఇద్దరు ఎనికిడి తిరుగుతూ ఉంటారు తెలుసుగా. మనకు కూడా అలా ఏర్పాటు చేశాడు. కీర్తనలు 91వ కీర్తన 11వ వచనం, 34వ కీర్తన 7వ వచనం చూడు, 2 వచనాలు అండర్లైన్ చేయి.
నా సొంత మాటలు కాదు, నా సొంత అభిప్రాయంగా దేవుని వాక్యం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. అదిగో దూతలు ఎప్పుడు వచ్చారు వీళ్ళు మనకి కాపుదలగా? మీరు ఓల్డ్ టెస్టమెంట్ చూస్తే రెండు రాజుల గ్రంథంలో ఎలీషా చుట్టూ పరలోక సైన్యం, ఎలీషా చుట్టూ దూతలు, అగ్ని రథములు, గుర్రములు, మామూలుగా ఉండదు, ఒక పెద్ద పర్వతం ఆయన చుట్టూ. సిరియనుల దండొచ్చి దిగిద్ది ఎలీషాను చంపడానికి, అమ్మో పెద్ద గుంపు వచ్చారు నాయనో మనల్ని చంపడానికి, అయిపోయాం మనం అని ఎలీషా పనివాడు భయపడుతుంటే ఎలీషా అంటాడు, ఏ భయపడకు, వాళ్ళకంటే ఎక్కువ సమూహం ఉంది మనకి, భయపడక అంటాడు. ఏంటి సమూహం ఉంది మనకి, నాకు నువ్వు నీకు నేను తప్ప ఎవడున్నాడు మనకి, అటు చూడు బయటికి పోయి చూడు ఎంతలా దండు దిగిందో నీ మీదకని అంటాడు. నాయన రెండు కళ్ళ మీద చేతులు పెట్టి, యెహోవా నీవు నాకిచ్చిన భద్రత వీడు చూచినట్లు వీడి కళ్ళు తెరవమంటాడు. అప్పుడు వాడి కళ్ళు తెరవబడితే ఎలీషా చుట్టూ అగ్నియు పర్వతమును రథములను గుర్రములు ఉన్న ఆయన మొత్తం 4-5 రకాల భద్రత ఎలీషా చుట్టూ. ఇప్పుడు మనందరికీ అంత కాపుదల దేవుడు ఇయ్యకపోతే ఆ పోయే దారిలో ఎప్పుడో ఉష్పటాక్, మన సంచారాల్లో ఎప్పుడో అయిపోయేవాళ్ళం. మరి సైతానుగాడు ఊరుకోడు కదా, అటాక్ చేస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు ఇప్పటికే ప్రాణ ప్రమాదాలు నీకు వచ్చి బతికి బయటపడ్డావంటే ఎవరనుకున్నావు? రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా ఆనంద యాత్ర యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. దేవునికి మహిమ.